సూర్యాపేట జిల్లా పక్కన ఉన్నటువంటి అనాజపురం గ్రామంలో ఈరోజు మత్స్యశాఖ సంబంధించినటువంటి ఎన్నికలు జరగడం జరిగింది. మన దగ్గర ఎన్నికల అధికారి అశోక్ గారు ఉన్నారు, వారి మాట తెలుసుకుందాం. అసలు ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, అధ్యక్ష విధానం ఏ విధంగా ఎన్నుకోవడం? నిన్న 13/11/2022 నాడు ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అనాజపురం గ్రామానికి 149 ఓటర్లు పార్టిసిపేట్ చేసి పోలింగ్ ద్వారా 8 డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. పోటీలో 16 అభ్యర్థులు ఉన్నారు, వీరి నుంచి 8 ఎన్నుకోవడం జరిగింది. నిన్ననే పోలింగు, ఓటింగు, కౌంటింగ్ అన్నీ నిన్ననే పూర్తయినాయండి. ఆ 8 మందితో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన 9 మందిని ఈరోజు సమావేశపరిచి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి పదవులకి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆయనకు కూడా ఏకగ్రీవంగా ముగిసింది. మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు, దాంట్లో పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది? మొత్తం 149 సభ్యులు ఉన్నారండి, అందులో 20 మహిళలు ఉన్నారు, మిగిలిన వాళ్ళు పురుషులు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అడుగుతున్నారు, వాళ్ళకు గవర్నమెంట్ అంటే మీ ఎన్నికల అధికారిగా వాళ్ళు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్తున్నారు? కొత్తగా ఎన్నికైన పాలకవర్గానికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఈ పాలకవర్గం 5 పాటు కొనసాగుతుంది. ఈ 5 పాటు వీళ్ళ యొక్క సమావేశాలు, కార్యవర్గ సమావేశాలు, అలాగే సర్వసభ్య సమావేశాలు విధిగా ఎప్పటికప్పుడు టైం లోపల నిర్వహించుకుంటూ సంఘంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ సంఘ సభ్యుల పట్ల విధేయత ఉండి వాళ్ళకి ప్రతి సంవత్సరం డివిడెండ్లు పంచుతూ సంఘాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన సర్పంచ్, అధ్యక్షులు ఎవరైతున్నారో అనివార్య కారణాల వల్ల తప్పుకునే అవకాశం ఏముందా? కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు అంటే అది వాళ్ళ కార్యవర్గ సమావేశాలు, సర్వసభ సమావేశాల ద్వారా వాళ్ళు అటువంటి నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉంటుంది. లేకుండా అయితే వాళ్ళకి 5 పాటు ఈ పదవిలో కొనసాగుతారు. అంటే వీళ్ళు మీటింగ్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టుకోవాలి, తీర్మానం చేసుకోవాలి అనేది ఏమన్నా రూల్స్? వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటూ ఉండాలి. అలాగే ప్రతి 6 అంటే సంవత్సరంలో 2 ఖచ్చితంగా సర్వసభ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. అనాజపురం గ్రామంలో నూతనగా ఎన్నుకోబడినటువంటి మత్స్యశాఖ అధ్యక్షుడు శైలు మన దగ్గర ఉన్నారు, వారు మాట తెలుసుకుందాం. చెప్పండి శైలు గారు, మీరు మత్స్యశాఖ అనాజపురం గ్రామ శాఖ అధ్యక్షుడు ఎన్నికైనందుకు ఏ విధంగా ఉంది? ఇవన్నీ గెలిచినామండి, 1 ఏ గ్రామంగా అయింది, దాన్ని మేము మా సంఘాన్ని మేము కాపాడుకునే బాధ్యత మాకు ఉంచాలి. అంటే ఇప్పుడు సంఘం బలోపేతం కోసం ఇప్పుడు ఎంతమంది సభ్యులు ఉన్నారు మొత్తం మీద? సభ్యులు 149 సభ్యులు. అంటే కొత్త అవకాశం కల్పించే ఉందా, సభ్యత్వం ఇచ్చే అవకాశం ఉందా? 18 ఉంటే మా దాంట్లో ఉంటుందా సార్? ఇటు ఎన్నికల అధికారి అశోక్ కానీ ఇటు కొత్త గెలిచినటువంటి శైలి వాళ్ళు చెప్పేది ఏంటంటే, సంఘ బలోపేతం కోసం ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము, ఎవరైతే 18 నుంచి పైబడ్డ వారు, ఎవరైతే మత్స్యశాఖకు సంబంధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు అసలు మత్స్యశాఖ ప్రతినిధికి ఏమైనా అవకాశం ఉందా లేదా, వాళ్ళకు ఏమైనా సభ్యత్వం చేస్తా లేదని పరిశీలన చేసి మేము కొత్తగా ఉన్నటువంటి సభ్యులం కూడా చేసుకునే అవకాశం చెప్తున్నారు. అశోక్ గారు కూడా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఎవరైతే ఎన్నుకోబడ్డటువంటి శైలులు ఉన్నారో 5 ఖచ్చితంగా పనిచేయవలసి వస్తుంది. దాంతోపాటు 3 ఒకసారి కూడా గ్రామ తీర్మానం అంటే మత్స్యశాఖ సంబంధించినటువంటి సభలు పెట్టుకొని వాళ్ళకు కావాల్సినటువంటి సమస్యలు మొత్తం కూడా ప్రభుత్వానికి వినవించుకోవాలని చెప్తున్నారు.